కేసీఆర్ గారి నేమ్ అనేది దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు, తర్వాత యేసు ప్రభుతో పోల్చి కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ తప్పట్లే. కానీ ఆయనకిచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమని ఉన్నది? ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో నీకంటే ఎక్కువ ఆయన తిరుగుతున్నాడు, ఎప్పుడో ఏకమేకైతే నువ్వు చదువుకుంటే మంచిగా ఉంటుందని చెప్పిండట. మీకు భయపడ్డారంటారా? అంటే మీరు ముఖ్యమంత్రి పదవికి పోటీ పడతారనో, మీ వల్ల ఆయన పదవికి ముప్పు వస్తుందని చెప్పి ఆయన భయపడ్డారంటున్నారు? 100%. ఎందుకంటే చర్య తెలుస్తూనే ఉంది కదా. ఎందుకంటే ఆయన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్న వాటికి దాంట్లో నాతోనే ట్యాక్ట్ఫుల్గా డాక్టర్ రాజయ్య విల్ ప్రపోజ్ మై నేమ్ యాజ్ టీఆర్ఎస్ ఎల్పీ లీడర్. నేనే వారిని సీఎంగా ప్రకటించమని నాకే పెట్టిండు. ఇక ఉప ముఖ్యమంత్రి తర్వాత మిస్గారిని పక్కకు పెట్టేది ఉంటే వరంగల్లో నేను ఉంటే నన్ను పిలిపించుకొని అందరు సీనియర్లు ఉన్నా కూడా నాతో మాత్రమే ఆ ప్రపోజల్ చేయించుకోవడం జరిగింది. ఇటు టీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి కదా, వారు అట్లా ముఖ్యమంత్రి అయ్యారు. భయపడడం ఇక్కడ అనేక సందర్భాల్లో నేను ఇచ్చిన మాట తప్ప మెడగోసుకుంటా దళితుడు ముఖ్యమంత్రి చేస్తా, దళితుడు ముఖ్యమంత్రి చేస్తా. సో దళితుడు ముఖ్యమంత్రిని చేసి ఆయన నాతో ఆయన ముఖ్యమంత్రి అనిపించుకున్న తర్వాత ఆయన కంటే నేను ఎక్కువ తిరిగినప్పుడు ఆటోమేటిక్గా నన్ను చూస్తే భయమే కదా. ఇంత గొప్ప తిరుగుతున్నాడు, ఎడ్యుకేషన్ ఉంది, ప్రజలలో యాక్సెప్టెన్స్ ఉన్నది, తర్వాత పెద్ద సామాజిక వర్గం. ఐఎమ్ ఎక్స్సీ మాదిగా. సో 12% మాదిగలు. ఏ ఒక్క కులాన్ని తీసుకున్నా కూడా తెలంగాణ మొత్తంలో అత్యధిక మాదిగ జనాభా ఉంది. దానికి ప్రతినిధిగా పోవడంతో ఏ జిల్లాకి వెళ్ళేది ఉంటే, ఉదాహరణకి ఖమ్మం జిల్లా పర్యటకు పొద్దున 8 గంటలకు బయ్యారం దగ్గరికి వెళ్తే మొత్తము భద్రాచలం నుంచి వెళ్ళి అట్లా తిరిగి హెడ్ క్వార్టర్ ఖమ్మంకి వచ్చే వరకు 5:45 అయింది. డే అండ్ నైట్ మొత్తం కూడా ప్రజలు అంతా యాక్సెప్టెన్స్. టైం ఏమి ఒక్కడ కావచ్చు. మీరు వ్యతిరేకించలేదా? మీ పేరుతోనే, మీతోనే ఆయన పేరు టీఆర్ఎస్ ఎల్పీ నాయకుడిగా అనౌన్స్ చేయమన్నప్పుడు మీరు క్వశ్చన్ చేయలేదా? మీరు ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు కదా, నా పేరు ప్రకటించండి అని చెప్పి మీరు అడగలేదా? ఆదిలోనే ఆయన గుణం తెలిసిపోయింది. 2012 మార్చి 23 రిజల్ట్ వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన అప్పటికే కేంద్రము అనుకూలంగా పావులు కదులుతూ ఉన్నాయి, తెలంగాణ ఇస్తున్నట్టు. అప్పుడు ఫామ్ హౌస్కు కేసీఆర్ గారు పిలిపించుకున్న మాట ఏంటంటే, పిలిపించుకొని మాట్లాడిన మాట, రాజయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరిలో నువ్వు లీడ్ తీసుకున్నావు, కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఫర్ తెలంగాణ అని దాంట్లో బస్సు యాత్ర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ ఇద్దరు ఉన్నా కూడా అందరికీ నేను లీడ్ తీసుకొని బయటకు వచ్చి మాట్లాడేవాడిని. సో నీకు అందరూ తెలుసు కదా, నువ్వు ఒక ప్రపోజల్ పెట్టాలి, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, తెలంగాణ రాలే, ఒకవేళ కనుక తెలంగాణ ఇచ్చి ఉన్న వాళ్ళతోటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నప్పుడు నన్ను ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేసేటట్టు నువ్వు చూడాలన్నాడు. అప్పుడు ఆయన గుణం తెలిసిపోయింది. ఆయన ఈజ్ నాట్ ఫర్ పబ్లిక్, ఫర్ హిమ్సెల్ఫ్. ఆయన కోసము ముఖ్యమంత్రి కావడానికి ఈ ఉద్యమాన్ని అంతా నడిపినట్టు. మీకు ఆయన గుణం అప్పుడే తెలిసిపోతే ఈ పదవి వద్దు ఏమి వద్దని మీరు బయటకు వచ్చేయలేకపోయారా? ఏం ఆశించి మీరు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్లో ఉన్నారు? మళ్ళీ అదే ఫస్టే చెప్పాను కదా, నేను త్యాగం చేసి అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సదాలక్ష్మి అనే ఒక మహామహిళను ఆదర్శంగా తీసుకొని అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి పోయిన తర్వాత విత్ ఇన్ నో టైంలో రాజయ్య గారు నేను నో టైంలో బయటకు వస్తే మీరు అర్థం కోసం తెలంగాణ పోగానే బయటకు వచ్చినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారా? ఎప్పుడు ఊహించుకోలేదు, నేను అసలే ఊహించుకోలేదు. నేను తెలంగాణ రావాలనుకున్నాను అంతే తప్ప 99లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు హెల్త్ మినిస్టర్ ఇస్తా అన్నాడు. సో మధ్యలో కేసీఆర్తో డిస్కషన్ అయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోన్ చేసి కూడా చెప్పాడు, రాజయ్య మంచోడు, మంచి డాక్టర్, మంచి అవకాశం ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో అది నేను హెల్త్ మినిస్టర్ ఇస్తాననుకున్నా కానీ డిప్యూటీ సీఎం ఇస్తారని నేను అనుకోలే. కానీ ఎప్పుడైతే నాకు అవమానం జరగానే పోయేది ఉంటే, చూసినవా డాక్టర్ రాజయ్య ఇన్ని రోజులు ఆయన వ్యక్తిగతంగా ఉప ముఖ్యమంత్రి అన్నంతసేపు ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి పోగానే బయటకు వచ్చాడు, ఆయన చేసింది త్యాగం కాదు స్వార్థమే ఉన్నది ఆయన. ఆ రోజు ఎల్పీ నాయకుడిగా మీరు అయిష్టంగా అనౌన్స్ చేశారా ముఖ్యమంత్రి పేరును? నో, అప్పుడు పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీ పరంగా నాకు ఒక బాధ్యత తప్ప చెప్పాడు, నేను ఆ బాధ్యత నెరవేర్చాలని అప్పటి వరకు ఉన్నాను. కానీ అప్పటి వరకు వ్యతిరేకత లేదు ఆయన మీద. నాకు ఆ క్షణం నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆ క్షణంలో వ్యతిరేకత మొదలగాలి. డిప్యూటీ సీఎం ఎప్పుడైతే తీసేశారో బాధపడ్డను. ఎప్పుడైనా ఒకరు పోయిన తర్వాత బర్దరఫ్ కానీ తీసేసిన తర్వాత ఏమైతే జాతీయ రాజకీయ పార్టీలన్నీ కూడా నా దగ్గరికి వచ్చినాయి, అనేక రకాలు నన్ను ప్రోవోక్ చేశారు. కానీ ఇప్పుడిప్పుడే వచ్చిన తెలంగాణ మళ్ళీ విడిపోవడానికి కారణం ఆనాడు తెలంగాణ రావడానికి రాజయ్య కారణమైతే
మళ్ళీ తెలంగాణలో లొల్లులు పుట్టడానికి గొడవలు అవ్వడానికి, ఎందుకంటే అప్పటికే ఎంఆర్పిఎస్ కానీ దళిత సంఘాలు కానీ బస్సులు ట్రైన్లు తగలబెట్టడానికి పోరాటమా రాజయ్య కారణమా? మళ్ళీ ఒకసారి అంటే తెలంగాణ రావడానికి రాజయ్య కారణం అని అన్నారు. రాజయ్య కూడా కారణమే, ఎందుకంటే ఉద్యమం చల్లబడుతున్న సమయంలో నేను రాజీనామా చేయడం వల్ల, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడుగా సోనియా గాంధీ ఎంక్వైర్ చేసి అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డిని మందలించడం కూడా జరిగింది. సీఎంగా ఉన్న కిరణ్ కుమార్, ఎందుకు ఒక దళిత నాయకుడు, మంచి డాక్టరు, జాతీయ స్థాయిలో అవార్డు వచ్చినవాడు, స్పోక్స్ పర్సన్ ఉన్న అతన్ని ఎందుకు దూరం చేసుకున్నారు, మీరు ఎందుకు పట్టించుకోలేదని చెప్పేసి సోనియా గాంధీ మందలించినట్టు కూడా తెలిసింది. సో కాబట్టి నా ఇంపార్టెన్స్ ఏంటంటే